ఒక్క బీజేపీ పాలిత ప్రాంతంలన్నా ఒక్క రాష్ట్రంలన్నా 2016 రూపాయల పెన్షన్ ఉందా అధ్యక్ష? 2016 పోతుంది, 600 రూపాయలు వస్తుంది. సన్న బియ్యం పోతాయి, దొడ్డు బియ్యం వస్తాయి అధ్యక్ష. ఇవన్నిటికంటే కూడా సాక్షాత్తుగా మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ నాందేడ్ జిల్లా నుంచి వచ్చి మేము పోటీ చేస్తాం, మాకు టీఆర్ఎస్ టికెట్ ఇమని అడుగుతున్నారు అధ్యక్ష. నాందేడ్లో 40 గ్రామాల సర్పంచులు యునానిమస్ కూర్చొని తీర్మానం పాస్ చేసి తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి, రైతుల కోసం, మహిళల కోసం, పురుషుల కోసం ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మహారాష్ట్రలో లేవు, మా ప్రభుత్వంలో, మా బీజేపీ పరిపాలనలో లేవు. కాబట్టి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి, మేము కలుస్తామని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది బీజేపీ పరిపాలన. ఉన్న మహారాష్ట్రలో ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో మమ్మల్ని తెలంగాణలో కలపండి. ఇలా నాందేడ్ ధర్మాబాద్ అని ఒక దగ్గర ఉండే అధ్యక్ష, దాని పేరు నైగాం కాన్స్టిట్యూన్సీ. ఇలా ఒకటి పోయి 5-6 కాన్స్టిట్యూన్సీలకు పాకిపోయింది. 10-12 కాన్స్టిట్యూన్సీ మేము పోటీ చేస్తాం, టీఆర్ఎస్ టికెట్ మీద వస్తా ఉన్నారు. మరి అంత చక్కగా ఉంటే బీజేపీ పరిపాలన అంత గొప్ప ఉంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? తెలంగాణలో కలుస్తామని చెప్పి బీజేపీ పాలిత సర్పంచులు, బీజేపీ పాలిత ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటుండే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ టీఆర్ఎస్ రూల్ ఇస్ మచ్ బెటర్ దాన్ ద బీజేపీ రూల్.